Namaste, welcome to my channel. Ee roju nenu mirchi round kosukovali. Pachi mirapakayalu unnu ulligadda esi pachi mirapakayalu kurane vandutanna. Baaga taste untadi. Kottimiru menthu. Kottimiraku menthaku esukoni vandale. Stove anti pettina kadai poyi mina pettukunna. Appadakappudu manaku em undayi kada kadai vedekkali. Appadakappudu em kuragayalu undayi manam etanna poyi urukoyi alisipoyestam. ఏం కూర లేదని బాధపడతాం. రెండు పావుల నూనె వస్తా, కడాయి వేడెక్కింది, రెండు పావుల నూనె వేసిన నూనె వేడెక్కాలి. నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కోసైనా కూర వండుకోవచ్చు, భలే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే అప్పటికప్పుడు వేసుకునేది కూర, ఇది అప్పటికప్పుడు వేసుకునేది. రెండు పావుల నూనె పోసిన, కొన్ని చిట్కడన్నీ ఆవాలు వేసుకున్నా, చిటికెడ తొందరగా అయిపోతుంది కూర ఇట్లా చేసుకుంటే. మనం ఏదో కూరగాయలు లేవా లేవండాలన్నది లేదు. రెండు పచ్చిమిరపకాయలు, పది పచ్చిమిరపకాయలు ఉండి రెండు ఉల్లిగడ్డలు ఉంటే చాలు. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా నేను, రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసిన, పది పచ్చిమిర్చి అది వేగాలి. వేగాలి పిల్లలకు టిఫిన్ పెట్టాలన్నా తొందరగా చేసుకోవచ్చు. ఇట్లా తొందరగా చేసి పిల్లలకు తినబెట్టచ్చు, తొందరగా బాక్స్ పెట్టి పంపచ్చు. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా, తొందరగా అయిపోవడానికి. ఫ్రిజ్లో కూరగాయలు అయిపోయింది, అయ్యో తేవాలన్నట్టు ఉండద్దు. వేగాలి, వేగాలి. మగ్గడానికి మనం మూత పెట్టుకున్నాం, తొందర మగ్గుతుంది మూత పెట్టుకుంటే. మంచి కలుపుకోవాలి, అల్లం సగం స్పూన్ వేసిన, పచ్చివాసన అంతా పోవాలి, పచ్చివాసన అంతా పోవాలి. మిర్చి కూర బాగుంటుంది, చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూర. ఒక రెండు నిమిషాలు మూత పెట్టొచ్చుదాం. మూత తీసిన వేగినాయి, పచ్చిధనియాలు కూడా వేసుకుంటున్నాం ఒక స్పూన్. పచ్చిధనియాల పొడి, పసుపు, పసుపు వేసిన మంచిగా కలవాలి, కలపాలి, కలుపుకోవాలి. కొత్తిమీరాకు మెంతాకు ఇంట్లోనే వేస్తున్నా. కలపాలి, మంచిగా కలపాలి. మూత పెట్టుకుంటున్నా, ఒక రెండు నిమిషాలు ఉంచాలి. నేను రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నా, నీళ్ళు మసలాలి, ఇది ఉడకాలి, ఒక ఐదు నిమిషాలు పెట్టాలి. ఉడికింది, మధ్యలో ఒకసారి కలపాలి. గరం మసాలా వేస్తున్నా, గరం మసాలా వేస్తున్నా. బాగుంటుంది కూర, వేడివేడి అన్నంలో మంచి పోసుకొని తింటే, మీద పెట్టుకోవాలి, మీద పోసుకుంటే అన్నం మీద సూపర్ ఉంటుంది. వేడి అన్నం మీద రెండు నిమిషాలు మూత పెట్టి తీసేసిన పచ్చిమిర్చి కూర రెడీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం వేడివేడి అన్నం వేసి అన్నం మీద వేసుకుని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది.
అన్నం కలుపుకొని వేడివేడి అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.